చాలా రోజుల తర్వాత మళ్లీ దూకుడు పెంచారు. అదాని వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ ట్వీట్ చేశారు. ఆధారాలు లేకున్న ఆడబిడ్డను కాబట్టి తనను అరెస్ట్ చేశారని, ఆధారాలు ఉన్నా అదానిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా అని కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదలైన తర్వాత సైలెంట్ అయిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చాలా రోజుల తర్వాత మళ్లీ దూకుడు పెంచారు. అదాని వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్. స్పందన, చాలా రోజుల తర్వాత, దాదాపుగా 3 నెలల సమయం తర్వాత కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి తిరిగి వచ్చాక తొలిసారిగా ఒక రాజకీయ సంబంధించి ఒక ట్వీట్ చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం ఎత్తున్న ఆదాని వ్యవహారంపై కల్వకుంట్ల కవిత స్పందించారు. తన గతంలో తన అరెస్టును బట్టి దాని కంటిన్యూగా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆదానిని అరెస్టు చేయకుండా, జైల్లో పెట్టకుండా ఆదాని ఎన్ని తప్పులు చేసినా చూస్తూ ఉండిపోతున్నారు. ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు? ఈ భారతదేశంలో మోడీకి ఒక మోడీ సన్నిహితుడు ఆదానికి ఒక న్యాయము, తన ఆడబిడ్డకు ఒక న్యాయమా? ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి దేశంలో? ఇది చాలా బాధాకరం అని చెప్పేసి చాలా రోజుల తర్వాత కవిత ట్వీట్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ, ఆధారం లేకుండా ఒక ఆడబిడ్డని అరెస్ట్ చేయడం ఈజీ కానీ ఆధారాలు ఉన్న ఆదాన్ని అరెస్ట్ చేయడం అంత కష్టమా అని చెప్పి ప్రధాని ప్రశ్నించింది. అంటే డైరెక్ట్ గా ప్రధాని మోడీని, బీజేపీని టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. గతంలో ఆ ప్రధాని సన్నిహితుడైన ఆదానిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని మోడీ తనని వెనక వేసుకు వస్తున్నాడు. ప్రస్తుతం మొన్న ఇడంపేట తర్వాత ఇప్పుడు తాజాగా అదాని, గౌతమ్ అదానిపై మోపిన కేసుల సంబంధించి ఎందుకు మోడీ స్పందించలేదని చెప్పేసి కవిత ప్రశ్నించింది. అయితే ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్ స్కామ్ లో గత అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా ఇట్లా రాజకీయంగా కవిత ట్వీట్ చేయడం మాత్రం కొంత సంచలనంగా ఆలోచనగా చేస్తా ఉంది. ఎందుకంటే తిరిగి కవిత రాజకీయాల్లో యాక్టివ్ అవుతుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత ఆగస్టు 27 జైలు నుంచి లిక్కర్ కేసులో విడుదలైన కవిత తొలిసారిగా, అంటే దాదాపు 3 నెలల గ్యాప్ తర్వాత రాజకీయ ప్రకటన చేయడం ఇప్పుడు కొంత తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా చర్చ జరుగుతూ ఉంది. అంటే కవిత తిరిగి తన రాజకీయాల్లో యాక్టివ్ కావడానికి ఈ ఒక ట్వీట్ ని ఒక ఉదాహరణగా చెప్తుందని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కవిత ఎప్పుడు బయటకు వస్తుంది అని చెప్పేసి కవిత అనుచరులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సో ఈ ట్వీట్ ఒక ఉదాహరణగా అని అనుకుంటున్నారు. ఎందుకంటే గౌతమ్ అదానిపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. తన కేసు కూడా అలాంటిదే, అంటే తన మీద ఎట్లాంటి ఆరోపణ లేకుండా కేవలం ఆరోపణలతో ఆధారాలు దొరకకుండా తను జైల్లో 5 నెలల పాటు జైల్లో ఉంచారు. కానీ ఎదురు ఆధారాలు కనబడుతున్నా గౌతమ్ అదానిపై ఇన్ని విమర్శలు వస్తున్నా, ఇన్ని ఆరోపణలు ఉన్నా, ఇన్ని ఆధారాలు కనబడుతున్నా కనీసం చర్యలు తీసుకోవట్లేదు మోడీ. కానీ తన ఒక ఆడబిడ్డను మాత్రం ఈజీగా జైల్లో పెట్టగలిగాడు. ఈ ఘనత మోడీకే దక్కుతుందని చెప్పి కూడా ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మెరుగుతుంది. అంటే తను రాజకీయంగా మళ్ళీ సిద్ధమవుతున్నా, రాజకీయ కారణచరణ రాజకీయ రంగంలోకి తిరిగి కాళ్ళు పెట్టబోతున్నట్టు ఒక సందేశాన్ని ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు, తన అభిమానులకు కావచ్చు కవిత పంపించినట్టుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి కవిత చాలా రోజుల తర్వాత, రాధాకృష్ణ, ప్రస్తుతం కవిత చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు, కవిత అభిమానులు కూడా రీట్వీట్ చేస్తున్నారు, కామెంట్స్ కి కూడా లైక్ చేస్తున్నారు. ఏంటి అంటే ఇప్పుడు కవిత చేసిన ట్వీట్ కి సంబంధించి బీజేపీ నాయకులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? తప్పకుండా, ఎందుకంటే కవిత పైన ఒక లిక్కర్ కేసు సంబంధించి దాదాపు ఆమె జైల్లో ఉండొచ్చింది, 5 నెలల పాటు జైల్లో ఉన్నది. సో ఈ తను నిందితురాలుగా, ప్రధాన నిందితురాలు లిక్కర్ కేసులో మొత్తం ఈమె కవిత చుట్టే తిరిగింది చెప్పేసి గత కొద్ది రోజులుగా బీజేపీ ఎప్పటి నుంచో జైలుకు వెళ్ళినప్పటి నుంచి ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఈ కేసు ఇంకా కొనసాగుతుంది, కేవలం బెయిల్ పైన మాత్రమే కవిత బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ కవితను టార్గెట్ చేస్తా ఉంది. గత కొద్ది రోజులుగా మాత్రం కవిత సైలెంట్ కావచ్చు. బీజేపీ ఈ లిక్కర్ కేసులో సంబంధించి బీజేపీ వాళ్ళు కావచ్చు కవిత పైన ఎలాంటి ఆరోపణ లేకుండా చాలా ప్రశాంత కామ్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం తిరిగి మోడీని టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్ చేయడం మాత్రం బీజేపీ శ్రేణులు కూడా ఒక రకంగా జీర్ణించుకోలేవు. ఖచ్చితంగా బీజేపీ నుంచి ఈ కవితకు సంబంధించి రీట్వీట్లు రావడం, ఖచ్చితంగా బీజేపీ నుంచి అదే స్థాయిలో కవితపై విమర్శలు ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే కాకపోతే ఏంటంటే ఈ ఆదాని వ్యవహారం మాత్రం కొంత బీజేపీని కూడా కొంత
డైలమాలో పడేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎప్పటి నుంచో ఆదాని పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ వస్తున్న నేపథ్యంలో ఆదానిపై చర్యలు ఉండట్లేదు. ప్రతి రాష్ట్రంలోనూ ఆదానికి సంబంధించిన పెట్టుబడులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో ఆదాని సన్నిహితంగా ఉంటున్నాడు. ఒక రకంగా ఆదానితో సన్నిహితం వెనుక కూడా ప్రధాని మోడీ ఒత్తిడి ఉందని చెప్పేసి కూడా ఇతర రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలు చాలా సందర్భాలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టు ఏకంగా అమెరికాలో ఆదాని పైన కేసు నమోదు కావడము, గౌతమ్ ఆదాని అతని పైన అల్లుడు ఇద్దరి పైన కేసు నమోదవడం మాత్రం కొంత మోడీకి కూడా ఇబ్బందికర వాతావరణమే, బీజేపీకి కూడా ఇబ్బందికర వాతావరణంగా తెలుస్తా ఉంది. అయితే ఈ సందర్భంలో కవిత ట్వీట్ చేయడం మాత్రం తన కవిత వ్యక్తిగతంగా మాత్రం ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో తను మళ్ళీ యాక్టివ్ కాబోతున్నా అని ఒక సందేశాన్ని ఇచ్చిందా అని అనుకుంటున్నారు. చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అయితే కవిత విషయంలో మాత్రం, కవిత ఫీట్ను మాత్రం బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. బీజేపీ నుంచి కూడా త్వరలో కౌంటర్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. స్పందన రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.